బాపట్ల జిల్లా నగరం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో జగనన విద్యా కనుక కిట్లను ఎంపీపీ చింతన శ్రీకృష్ణయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను మరియు విద్యార్థులకు 9 రకాల వస్తువులను విద్యార్థులకు అందజేయడం జరుగుతుందన్నారు. జగనన్న ప్రభుత్వం నాడు నేడు పథకం ద్వారా అనేక పాఠశాలను రూపురేఖలు మార్చాయన్నారు. పాఠశాల విద్యం కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమం జడ్పీటీసీ నాగమణి, నిజాంపట్నం మాజీ ఎంపీపీ ప్రసాద్ వాసుదేవ, ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్, ఎంఈఓ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకి ఎనలేని ఖర్చు పెడుతుంది, విపరీతమైనటువంటి ఖర్చు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే అన్నిటికి మూలం విద్య అనేది ముఖ్యమంత్రి గారు గ్రహించారు. అందువల్ల 2500 రూపాయలు ఖరీదు చేసేటటువంటి జగనన్న విద్యా గారి కిట్టునే అందజేస్తూ ఉన్నది ప్రతి విద్యార్థికి కూడా. చెప్పండి, పుస్తకం కొనుక్కుంటే ఎంతో సంతోషం ఉండేది మనం. పుస్తకం కొనుక్కోవాలంటే 5 రూపాయలు బాబు ఇంటారా మొత్తం అమ్మ ఏంది కొన్నేరు బాబు ఇచ్చాడు. గతంలో మీ స్కూల్స్కి వెళ్ళేటప్పుడు మనందరం కూడా, మీరు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పనిచేస్తున్న మీరు కూడా స్కూల్స్ వెళ్ళేటప్పుడు మనకు 5 ఎకరాలు 10 ఎకరాలు ఆస్తులు ఉన్నా కూడా చక్కని మరి పౌష్టికాహారం అందించే పరిస్థితులు ఉండేవి కాదు ఆ రోజు. ఈరోజు రావి జావ, చెక్కీలు, రోజుకి 2-3 రకాలైనటువంటి వంటకాలు, మన ఇళ్లలో కూడా మన తల్లిదండ్రులు నేను పెట్టలేనటువంటి ఆహారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు విద్యార్థులే రేపు రాష్ట్ర అభివృద్ధికి కానీ రాష్ట్రాన్ని మంచి దిశలో నడపాలన్నా, రాష్ట్రం మెరుగైన ఉన్నతమైన స్థానంలో ఉన్నారన్నా, మరి విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదివి మంచి మంచి ఆఫీసర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివి ఈ రాష్ట్రానికి మంచి పేరు చేసే ఉద్దేశంతో ప్రతి కుటుంబం కూడా విద్యతోనే ఆర్థిక వనరులు కూడా, మరి ఒక కుటుంబంలో ఒక విద్యార్థిని కానీ మంచి ఉన్నతమైన స్థానాలు ఉంటే ఆ కుటుంబం సమాజంలో ఉన్నతమైన స్థానంలో నిలబడుతుంది. ఈరోజు ఒక 20 ఎకరాల పొలంతో సమానమైన గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులందరూ కూడా, మీ తల్లిదండ్రులు కూడా అందరూ కూడా వ్యవసాయదారులు కాబట్టి మరి సంవత్సరం అంతా కష్టపడితే 1,50,000 సంవత్సరం చాలా ఇబ్బందిగా పరిస్థితులు ఉన్నాయి. అలాంటి దశలో మరి రైతు ఇలా ఇబ్బంది పడుతున్నాడు, మరి పేదవాని కుటుంబంలో పుట్టినటువంటి విద్యార్థులందరూ కూడా ఉన్నవానితో సమానంగా మనం సమాజంలో చదివించాలి. వారు కూడా కార్పొరేట్ స్కూల్స్ జీర్ణంగా వాటితో ధీటుగా మరి వారిని స్కూల్స్ కానీ అలంకరించడం కానీ, మరి అమ్మీవ్ గారు చెప్పినట్టు టాయిలెట్స్ ఫెసిలిటీస్ కానీ, మరి మీకు తిట్టినటువంటి ఆహ్లాదకరమైనటువంటి, అంటే ఇప్పుడు ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఎప్పుడు గతంలో ఏ ప్రభుత్వ పాఠశాలలో లేవు. గతంలో మనం పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో మరి ఇలాంటి వాతావరణం లేవు. చక్కగా ఖర్చు లేకుండా ఇసుకబడిలో చూసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ దీని కింద వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఒక సుందరమైన భవనాలు